విజయవాడలో ఇంద్రకీలాద్రి పైకులు తీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. దయామృత వర్షిణి అయిన కనకదుర్గను మనసారా ఆరాధించి ఆశ్రయిస్తే మనకున్న దుర్గతుల్ని నాశనం చేసి సద్గతుల్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఇంద్రాది దేవతలచే పూజలందుకుంటూ ఇంద్రకీలాద్రిపై స్వయంభూగా వెలిసిన కనకదుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు ఎంతో విశేషంగా మంగళకరంగా నిర్వహిస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ దశమి దాకా విజయవాడ కనకదుర్గ ఆలయంలో అమ్మవారికి చేసే అలంకారాలు భక్తులను సమ్మోహితులను చేస్తాయి. శృణుదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్చేత సంకట. శృణుదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్చేత సంకట. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఇంద్రకీలాద్రిపై కొలువుదీరి ఉన్న కనకదుర్గమ్మకు జరుగుతున్న దేవి నవరాత్రుల ఉత్సవాలలో ఈరోజు దుర్గమ్మ శ్రీ కాత్యాయని దేవి అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తోంది. శ్రీ కాత్యాయని అమ్మవారి విశిష్టతను బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ద్వారా తెలుసుకుందాం. మాలిని మహేశ చాలిని కాంచీ ఖేలిని విపక్ష కాలిని తే శూలిని విద్రుమశాలిని నతజనపాలిని కపాలిని నమోస్తు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ కాత్యాయన్యై నమః. జగన్మాత దుర్గాదేవికున్న నామాల్లో కాత్యాయని ఒక నామం. అంతేకాదు నవదుర్గల్లో ఆరవ దుర్గ కాత్యాయని. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కుష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత అంటూ నవదుర్గల నామాలు మనం పఠిస్తూ ఉంటాం. ఇందులో ఆరవ తల్లిగా కాత్యాయని దేవుని చెప్తున్నారు. ఈ కాత్యాయన్ని నవదుర్గల్లో ఒకటిగా భావించినప్పుడు ఈ తల్లికి ఒక ప్రత్యేక రూపాన్ని కూడా వర్ణిస్తున్నది శాస్త్రం. చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాత్ దేవీ దానవఘాతిని అని వర్ణించారు. చంద్రహాస ఉజ్వలకర. చంద్రహాసము అంటే ఒక కత్తి. తడతళ్లాడుతూ తెల్లగా మెరిసిపోతున్న ఖడ్గాన్ని చంద్రహాసము అంటారు. ఈ జగదంబ రూపం ఎలా ఉన్నదంటే శార్దూల వరవాహన. పెద్ద పులిపై కూర్చుని ఉంటుంది. నాలుగు చేతులు, కుడివైపు ఉన్నటువంటి చేతులు ఒక చెయ్యి వరద హస్తము, ఇంకొకటి అభయహస్తము చెప్తూ ఉంటే, మిగిలిన ఎడం వైపు ఉన్నటువంటి రెండు చేతులు కూడా ఖడ్గాన్ని పద్మాన్ని ధరించి ఉంటాయి. వాహనము శార్దూలమని స్పష్టంగా చెప్పారు కనుక పెద్ద పులి వాహనముగా భావించాలి. దుర్గాదేవి యొక్క ఒక పేరు ఇది. నవదుర్గలు అంటే తొమ్మిది మందిని కాదు, దుర్గాదేవి యొక్క తొమ్మిది స్వరూపాలు, తొమ్మిది నామాలను భావించాలి. అలా జగదంబ దుర్గా ఏది చెప్పబడుతున్నది శాస్త్రములందు ఆ తల్లికే కాత్యాయని అని పేరు. దేవీ మహాత్మ్యంలో దుర్గాస్తుతులు చాలా ఉన్నాయి. అనేక చోట్ల కాత్యాయని అనే నామంతోనే స్తుతించడం కనబడుతుంది. కాత్యాయని తుష్టు వరిష్టలాభాహ వికాసి వక్త్రాసు వికాసితాసాహ అని ఒక మాట ఉన్నది దేవీ మహాత్మ్యంలో. దేవతలు ఋషులు కూడాను అసుర సంహారం చేసిన అమ్మవారిని ఆనందంతో స్తుతించారు. అప్పుడు వారి ముఖాల్లో ఆశలు ఆనందము వికసించాయి. వాళ్ళు స్తుతించిన తల్లి పేరు కాత్యాయని అన్నారు ఇక్కడ. అందుకే కాత్యాయని దుర్గ యొక్క మరొక పేరు అని తెలుస్తున్నది. ఈ కాత్యాయని నామానికి శాస్త్రాల్లో అనేక రకాల నిర్వచనాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, కాత్యాయని అంటే మహా తేజస్సు అని అర్థం. ఇక్కడ తేజస్వరూపిణి అని.
తస్మాత్ తేజో వరముత్తమం మహత్ నామ్నా పృథివ్యాం బహుళ ప్రసిద్ధం కాత్యాయనిత్యైవ తదా బభౌసా నామ్నా చ తేనైవ జగత్ ప్రసిద్ధ అని నిర్వచనం చూపిస్తున్నారు ఇక్కడ. తస్మాత్ చ తేజో వరం ఉత్తమం మహత్, శ్రేష్టమైన ఉత్తమమైన తేజస్సు పేరు కాత్యాయనని. అందులో మూడు విశేషణాలు ఉన్నాయి, వరము ఉత్తమము అయినటువంటి తేజస్సు, పైగా మహత్, మహత్ అంటే అతి పెద్దది గొప్పది అని అర్థం. ఉత్తమము అంటే దాన్ని మించి మరొకటి లేదు, వరము అంటే శ్రేష్టమైనది, జనులకు సర్వ అభీష్టాన్ని ఇవ్వగలిగేదైన తేజస్సు. ఈ తేజస్సు ఎలాంటిది అంటే సర్వదేవతల నుంచి వచ్చి రాశీభూతమైన తేజస్సు అని చెప్పవచ్చు. అలాగే ఈ తేజస్సు నుంచే సర్వదేవతలకి తేజస్సులు బలములు శక్తులు లభించాయి. తేజస్సు అంటేనే శక్తికి సంకేతం, అందుకు మహాతేజస్సు. తేజస్సు జ్ఞానానికి కూడా సంకేతం, అందుకు ఆ తల్లి తపసాజ్వలంతీం అని వర్ణిస్తున్న దుర్గా సూక్తం. అందుకే ఆ జగదంబ దివ్యమైనటువంటి తపస్సుతో ప్రకాశిస్తున్నది. తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం అనేటువంటి మంత్రమునందు అగ్నివర్ణ అంటే అగ్ని వంటి కాంతితో ఉన్నది అనేది కూడా తేజస్సునే తెలియజేస్తున్నది. ఆ తేజస్సు మామూలు మనం చూసే పంచభూతాల్లో ఉన్న అగ్ని కాదు, అది చిదగ్ని, జ్ఞానాగ్ని యొక్క స్వరూపము. అది అర్థం చేసుకోవడానికే తపసాజ్వలంతి అన్నారు. తపస అంటే జ్ఞానేన అనర్థం, జ్ఞానముతో ప్రకాశించేటువంటి స్వరూపము. దేశకాల వస్తు అవధుల్ని మించిపోయినటువంటి తేజస్సు అది, అపరిమితమైన తేజస్సు. ఏ తేజస్సు సూర్యచంద్రాదులకు కూడా వెలుగునిస్తూ స్వయం ప్రకాశమై ఉన్నదో, ఏ తేజస్సుకు సూర్యచంద్రాదుల యొక్క అవసరము లేదో, అటువంటి పరబ్రహ్మ తేజస్సుకే కాత్యాయని అని పేరు. అందుకు కాత్యాయని నామము ఒక మహత్ తేజస్సుని, శక్తిని, జ్ఞానాన్ని తెలియజేస్తుంటుంది. ఈ భావంతో కాత్యాయని నామాన్ని స్మరిస్తే అమ్మవారు అనుగ్రహం లభిస్తున్నది. రోగ శోకాదుల్ని నశింపజేసి ఇష్టాలను తీర్చగలిగే శక్తి కాత్యాయని దేవతకున్నది. ఈ కాత్యాయని దేవి ఉపాసన చేసినటువంటి వారు గోపికలు. గోపికలు హేమంత ఋతువులో అనగా మార్గళి మాసంలో ప్రత్యేకించి అధర్మమాస ప్రారంభ వేళ నుంచి నెల రోజుల పాటు కాత్యాయని వ్రతం చేసినట్లుగా మనకి భాగవతము విష్ణు పురాణము చెప్తున్నది. అక్కడ యమునా నదీ తీరంలో మృత్తికతో అమ్మవారి యొక్క రూపాన్ని చేసి యథావిధిగా పూజ చేస్తూ రోజు ప్రాతకాలంలో స్నానాదులు చేసి అమ్మవారిని అర్చన చేసి ఆ కాత్యాయని దయవల్ల కృష్ణుని యొక్క సాంగత్యాన్ని పొందగలిగారు. అప్పుడు గోపికలు కాత్యాయని స్తుతిస్తూ కాత్యాయని మహాభాగే మహాయోగిన్యధీశ్వరి నందగోప సుతం దేవి పతిం మేకురు తే నమః అంటూ వారు స్తుతించినట్లుగా భాగవతంలో మంత్రం చెప్పబడుతుంది. అక్కడ కాత్యాయని మహాభాగే మహాయోగిన్యధీశ్వరి, ఆ తల్లి మహాయోగిని స్వరూపము, అంతేకాదు యోగములకు యోగులకు కూడా అధిష్టానముగా ఉన్నటువంటి శక్తి, అటువంటి మహాత్మురాలు కాత్యాయని. ఈ కాత్యాయనికి ఒకవైపు తేజస్వరూపం అర్థం చెప్పుకున్నాం, ఇంకోవైపు నవదుర్గంలో ఒకటిగా చెప్పుకున్నాం. పురాణాల్లో కాత్యాయనీ దేవి కథ ఒక చిత్రంగా కనబడుతున్నది, ఇది అనేక పురాణాల్లో ఉన్నది. కాత్య అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడని, ఆయన యొక్క కుమార్తెగా ఉద్భవించింది కనుక కాత్యాయనని పేరు ఈమెకున్నది అని చెప్తారు. ఇతడు కథముడు అని పేరున్నట్లుగా కూడా కొన్ని పురాణాల్లో కనబడుతున్నది. ఆ కాత్యాయనుడు యొక్క కుమార్తె గనక కాత్యాయని అనే వ్యవహారం ఉన్నది. ఇది సంబంధించి కామాక్షి విలాసం అనే గ్రంథంలోనూ, కాంచీపుర వైభవాన్ని చెప్తున్న గ్రంథంలోనూ ఒక విస్తారమైన కథ కనబడుతున్నది. ఒకప్పుడు కైలాసంలో పరమేశ్వర పత్ని అయినటువంటి గౌరీదేవి పరమేశ్వరునితో ప్రణయ సరసనలో భాగంగా ఒకప్పుడు ఆయన ధ్యానముద్రలో ఉండగా వెనుక నుండి వచ్చి ఆయన కళ్ళు మూసిందిట. పరమేశ్వరుడు కళ్ళు మూసిన వెంటనే లోకాలన్నీ ఒక్కసారి భయంకరంగా చీకట్లు అలముకున్నాయి. ఆశ్చర్యపోయి అమ్మవారు పెట్టిన చేతులు వదిలేశారు. పరమేశ్వరుడు అంటున్నారు, నీకు కళ్ళు మూయగానే ప్రపంచమంతా చీకటెక్కిపోయిందే ఎందువల్ల అని అడిగితే, నా నేత్రములు సూర్యచంద్రులు, సూర్యచంద్ర నేత్రములను మూసివేసిన వెంటనే జగత్తులో హఠాత్తుగా అకాల ప్రళయం సంభవించింది అనగానే అమ్మ ఆశ్చర్యపోయింది. అంటే ఈ కథలో ఉన్న ఆంతర్యం ఏంటంటే శివుడి శరీరము సామాన్యమైన శరీరము కాదు, విశ్వశరీరుడే విశ్వేశ్వరుడు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి భావము. అందుకే ఆ నేత్రములు జగత్తుని కనిపెట్టుకుంటున్నటువంటి సూర్యచంద్రుడు, అంతేకాదు మూడవ నేత్రం అగ్ని. అలాంటి నేత్రాలను మూసివేస్తే ఇంకా జగత్తుకి వెలుగు ఎక్కడొస్తుంది? వెలుగుకి ఆధారమే ఆ మూడు. ఆ మూడు మూసుకుపోయాయి. ఎప్పుడైతే సూర్యచంద్రుల గతులు నిరోధింపబడ్డాయో అకాల ప్రళయం ఏర్పడింది. పరమేశ్వరునితో ప్రణయానికి వెళ్ళిన ప్రమాదం ఏర్పడిందని అమ్మవారు మందహాసం చేశారు. ఆ తర్వాత శివుడు ఒక మాట అంటాడు, సృష్టి గతికి అవరోధం ఏర్పరిచేవి గనక నీకు ఆ పాపం అంటుకుంది అన్నాడు. నిజానికి అమ్మవారికి పాపమా? కేవలం లీల కోసం ఈ పని చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ లీల యొక్క పరమార్థం ఏంటంటే లోకానికి ఏదో ప్రయోజనం ఉంటుంది,
అంతేగాని శివునకు విష్ణువుకు అమ్మవారికి పాపాలు ఏమి అంటవు, శాపాలు అంతకంటే ఉండవు. కానీ పురాణాలు ఈ కథలు చెప్పడం ఉద్దేశం ఏంటంటే వీటి లీలలు అంటారు. అదే మానవ లోకానికి సంబంధించి చెప్తే వీటిని కర్మలు అంటారు. అదే ఈశ్వర కృత్యములైతే లీలలు. అవి నిజానికి అంటేవి కావు, అవి ఒక అభినయ ప్రక్రియగా వాళ్ళు చేస్తారు. ఆ లీలల వల్ల జరిగేది జగత్ కళ్యాణం, అది తెలుసుకోవాల్సినది. మొత్తానికి నీకు పాపం అంటినా అంటకపోయినా ప్రపంచగతికి అవరోధం కలిగించడమనే పాపం ఒకటి ఉంటుంది కనుక లోకక్షేమాన్ని అనుసరించి నువ్వు ఆ పాపాన్ని పరిహరించుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఏమిటి అంటే నువ్వు ముందుగా హిమవత్పర్వత ప్రాంతాల్లో కాత్యాయనుడని ఒక మహర్షి ఉన్నాడు, ఆయన మహాతపస్వి, ముక్తి పొందడానికి యోగ్యుడు. కానీ ఆయనకు వాంఛ ఉన్నది. అదేమిటంటే హిమవంతునికి జగన్మాత ఎలా కుమార్తెగా ఉద్భవించిందో నాకు కూడా జగన్మాత కుమార్తెగా ఉద్భవించాలని కోరుకున్నది అతనికి. అందుకు నువ్వు ఇప్పుడు ఈ శరీరాన్ని నువ్వు విడిచిపెట్టి అతని యొక్క ఆశ్రమ ప్రాంతంలో, అతను మహాబ్రహ్మచారి మహాతపస్వి కనుక ఆయన పత్నీ గర్భంలో నువ్వు వెళ్ళే అవకాశం లేదు. ఆ కారణం చేత నువ్వు ఒక అయోనిజయైన శిశువుగా ఆయన ఆశ్రమంలో నువ్వు సాక్షాత్కరించాలి. అతను నిన్ను కుమార్తెగా పెంచుకుంటాడు. ఎప్పుడైనా సరే పిల్లల్ని పెంచేటప్పుడు ఆ 8-9 ఏళ్ల వరకు పిల్లల్ని పెంచడం అనే ఆనందాన్ని అనుభవిస్తారు. అందుకు నువ్వు 8-9 ఏళ్ల వరకు అతని చేత పెంచబడి అతడికి బాలాత్రిపుర సుందరి ఉపాసన అనబడేటువంటి ఫలాన్ని నువ్వు, ఎందుకంటే 2వ ఏట నుంచి 9వ ఏట వరకు పిల్లల్ని కుమారి పూజలుగా చేస్తారు. అందుకు 2వ ఏట నుంచి 9వ ఏట వరకు నీ సంపూర్ణమైన కుమారీతత్వము బాలాతత్వము చూపించి అతడికి అమ్మవారు పుత్రికయ్యారనే తృప్తి కలిగించి ఆ తర్వాత అతడి మోక్షాన్ని నువ్వు ఆ తర్వాత చేయవలసిందంటే అటునుంచి కాశీక్షేత్రానికి వెళ్తావు. అక్కడ భయంకరమైన కరువు ఉంటుంది ఆ సమయానికి. ఆ కరువును పోగొట్టి అక్కడ దుర్భిక్షం అనేది లేకుండా చేసి అటు నుంచి అటు కాంచీపురానికి చేరుకో. అక్కడ క్షేత్రం పోల్చుకోవాలి. అది ఎలా ఉంటుందంటే ఒక మామిడి చెట్టు ఉంటుంది, దాని పేరు ఏకాంబరం. దాని ఒడ్డున సైకతముతో ఉన్న ఒక లింగం ఉంటుంది. ఆ లింగమును ఆరాధించి తపస్సు చేయు. ఈ 3 ప్రక్రియలు చేయడం వల్ల నీ పాపం క్షయమవుతుంది, నేను నిన్ను అనుగ్రహిస్తానని శివుడు చెప్తాడు. అమ్మవారు సరే అని సమ్మతించి హిమవత్పర్వత ప్రాంతంలో తపస్సును ఆచరిస్తున్న కాత్యాయన మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతంలో తనని తాను శిశు రూపంలో వ్యక్తపరచుకున్నది. అప్పుడు అమ్మవారిని వాత్సల్యంతో లాలించాలని తహతహలాడుతున్న కాత్యాయనుడు జగన్మాత నాకు శిశువుగా లభించిందని భావించి ఆమెను పెంచి పోషించాడు. సరిగ్గా ఆమెకి 8-9 ఏళ్ల వయస్సు వచ్చేటప్పటికల్లా అతనికి ముక్తి లభించింది. అక్కడ అంతవరకు అతను ఆరాధిస్తున్నటువంటి దేవతా ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో, ఆసనము ఏదైతే ఉన్నదో, దీపపు సమ్మె మొదలైనవి ఇవన్నీ తీసుకుని అక్కడి నుంచి అమ్మవారు బయలుదేరారు, కాశీక్షేత్రానికి చేరుకున్నారు. అప్పుడు కాశీక్షేత్రంలో శివుడు చెప్పినట్లుగా ఆ కాలానికి భయంకరమైన కరువు ఉండెను. అక్కడ అమ్మవారు విశాలాక్షి అన్నపూర్ణ స్వరూపిణిగా సాక్షాత్కరించి అక్కడ ఉన్నటువంటి కరువు కాటకాలన్నీ తొలగించి దుర్భిక్షాన్ని రూపుమాపి సుభిక్షాన్ని ఏర్పాటు చేసి జనులందరికీ ఆహార పుష్టినిచ్చినది. అక్కడ కాశీలో వ్యవస్థని సరిదిద్దాక అక్కడి నుంచి కాంచీపురానికి బయలుదేరింది. అంటే కాశీ విడిచిపెట్టింది అని చెప్పడానికి లేదు, ఆ రూపంతో అక్కడుంటూ మరొక రూపంతో బయలుదేరింది అని చెప్పవచ్చు. దీపం నుంచి దీపంలా అమ్మవారు అక్కడి నుంచి కాంచీపురానికి చేరుకున్నారు. అక్కడ కంపానదీ తీరంలో ఉన్నటువంటి దివ్యమైన ఆమ్రవృక్షపు నీడలో ఉన్న పరమేశ్వర లింగాన్ని ఆరాధన చేశారు. ఆరాధన విధానం చాలా చిత్రముగా ఉంటుంది. అప్పటికే సిద్ధపరుపబడి ఉన్నటువంటి దీపాలు, ఆసనములు, అలాగే తప్త ముద్గ కణము, అంటే తప్తముద్గము అంటే మరగ కాచినటువంటి మొలకెత్తిన పెసరగింజ, అంటే మొలకెత్తిన పెసరగింజ అది కాల్చబడినది లేదా వేయించబడినది, దానిని నైవేద్యం పెట్టాలని చెప్పాడు శివుడు. అక్కడ అది సిద్ధంగా ఉంది. దీనిలో అర్థం ఏంటంటే మొలకెత్తినటువంటి పెసరగింజ అంటే కర్మ అనుభవంకి సిద్ధమైన కర్మబీజము అని అర్థం. అది వేయించేరు అంటే అర్థం ఆ కర్మబీజం ఇంక వృక్షంగా మారదు అని అర్థం. ఇక్కడ అది కర్మబీజము జ్ఞానము చేత వేగించబడితే జన్మలనే వృక్షం రాదు అని దీని యొక్క భావం. అలాగే జ్ఞానము చేత వేగించబడిన కర్మని భగవదర్పణ బుద్ధితో చేయడమే మోక్షహేతు అనే సంకేతం ఇందులో దాగి ఉన్నది. అలా నివేదన చేసింది తల్లి ఆ కాత్యాయనే దేవి తపస్సును ఆచరించింది. ఆ తపస్సు పరమేశ్వరుని మెప్పించడానికి తపస్సు చేస్తూ సర్వశైవాలయాల్లో ఉండేటువంటి తన సర్వమూర్తుల్ని కూడా తనలో ఏకం చేసుకుని తపస్సును ఆచరించింది. అంటే శ్రీశైలంలో భ్రమరాంబ ఇంకా ఇతర పీఠశక్తుల్లో ఉన్నటువంటి శక్తుల శక్తిని అంతటిని తనలోకి తెచ్చుకుని ఆ జగన్మాత తపస్సును ఆచరించింది. ఆ తల్లి తపస్సును ఆచరించి పరమేశ్వరుని యొక్క ప్రశంసలు పొంది ఆయన మెప్పు పొంది అగస్త్యాది మహర్షుల సన్నిధిలో శివుని వివాహం చేసుకున్నది.
ఆ తపస్సును ఆచరించిన తల్లి పేరు కామాక్షి, అంటే కాత్యాయనియే కామాక్షి. ఇది తెలుసుకోవాల్సిన మరొక మాట. అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశని కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత అని లలితాశాస్త్రనామాల్లో చెప్తున్నాం. అక్కడ కూడా కాత్యాయని అనే మాట మనకి కనబడుతున్నది. ఈ కామాక్షే కాత్యాయనియ్యి కాలహంత్రి. కాలహంత్రి అంటే మృత్యువుని నశింపజేయలేదని ఒక అర్థం. అంతేకాదు జీవులందరూ కాలబద్ధులు. ఆ కాలబద్ధులకు లేనటువంటి ఆ జీవుల అజ్ఞానాన్ని నశింపజేసేది కనుక కాలహంత్రి అని. కమలాక్ష నిషేవిత, ఈ కాత్యాయని దేవిని విష్ణువాది దేవతలు పూజిస్తున్నారు. ఈ తల్లిని ఉపాసిస్తే కలికల్మషనాశిని, కలికల్మషాలన్నీ పోతాయి. అంటే కలి సంబంధమైన సర్వదోషాలు నశింపజేసే శక్తి కాత్యాయని నామానికి, కాత్యాయని రూపానికి ఉన్నది. అంతేకాదు కాత్యాయనియే కామాక్షి అని కథలో మనకు చెప్తున్నది. అయితే కామాక్షి అనేటప్పుడు ఆమె నేత్రముల యందు సర్వశైవాలయాల్లో సర్వశక్తి పీఠాల్లో ఉన్న శక్తి అంతా నేత్రాల్లో పెట్టుకుని పరమేశ్వరుని కోసం తపస్సు చేసింది. అందుకే తల్లి కళ్ళల్లో సర్వశక్తులు లీనమై ఉన్నాయి గనక అమ్మవారికి కామాక్షి నామము, కాత్యాయని నామం ప్రసిద్ధి చెంది ఉన్నది. కాత్యాయని దేవిని స్తుతిస్తూ ఒక శ్లోకం మనకి దేవీ మహాత్మ్యంలో అనగా చండీ సప్తశతిలో కనబడుతున్నది. ఇక్కడ ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయ భూషితం పాతున సర్వభూతేభ్య కాత్యాయని నమోస్తుతే అని. అంటే అమ్మవారి యొక్క వదనాన్ని ఇందులో ధ్యానిస్తూ ఓ కాత్యాయని నమస్కారం అన్నారు. ఆ వదనం ఎలా ఉన్నదంటే ఏతత్తే వదనం సౌమ్యం, సౌమ్యముగా ఉన్నది ఆ వదనము. ఈ సౌమ్యవదనం గురించి చాలా విశేషమైన భావం చెప్పవచ్చు. రాక్షస సంహారం చేసినప్పుడు అమ్మవారి యొక్క వదనము భృకుటీ కరాళ మత్స్యుగ్రం అన్నారు. ఇక్కడ అంటే కనుబొమ్మలు ముడివేసి ఉగ్రంగా కనబడుతున్నది, కానీ శిష్యుల్ని రక్షించేటప్పుడు భక్తుల్ని అనుగ్రహించేటప్పుడు అది సౌమ్యమై భాసిస్తున్నది. ఇక్కడ ఆశ్రయించిన భక్తుడు శిష్యుడు. అందుకు భక్తుడి పట్ల అమ్మవారి యొక్క వదనం ఎలా ఉన్నదంటే ఏతత్తే వదనం సౌమ్యం. ఈ సౌమ్య శబ్దము ఉపనిషత్తుల్లో వాడబడుతున్నది. బ్రహ్మ విధివ సౌమ్యభాతి అని ఒక మాట ఉన్నది ఇక్కడ. అంటే బ్రహ్మవేత్త యొక్క వదనముని సౌమ్యము అనాలి. అందుకని ఆ సమయంలో కోపము తాపము లేకుండా నవ్వుతూ చూస్తున్నాడు కనుక సౌమ్యవదనం అనడం సరిపోదు. సౌమ్య అన్నప్పుడు బ్రహ్మవేత్త యొక్క వదనాన్ని మాత్రమే సౌమ్య అని వర్ణించారు ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మవేత్త ద్వంద్వాతీతుడు, అతడు సుఖాలకి దుఃఖాలకి లొంగడు, వికారాలుండవు. బ్రహ్మవేత్త వదనంలో రెండు శక్తులు ఎప్పుడు కనిపిస్తుంటాయి, ఒకటి జ్ఞానము, రెండవది ఆనందము. అది జ్ఞానము ఆనందము ఈ రెండిటి వల్ల వచ్చే తేజస్సు ఏదైతుందో ఆ తేజస్సు వదనంలో కనబడుతుంటుంది. అలాంటి జ్ఞానానంద తేజస్సు కలిగిన వదనాన్ని సౌమ్య అనాలి. ఇది అమ్మవారి వదనం జ్ఞానానందమయం, సంపూర్ణమైన జ్ఞానమే అమ్మవారి యొక్క స్వరూపము. అలాంటి జ్ఞానానంద లక్షణము కలిగినటువంటి వదనం గనక ఏతత్తే వదనం సౌమ్యం అన్నారు. అలాంటి వదనంలో మూడు నేత్రములు భాసిస్తున్నాయి. లోచనత్రయ భూషితం, మన కలకత్తా మొదలైన ప్రాంతాల్లో అమ్మవారి యొక్క వదనాన్ని అలంకారంగా పెట్టుకుంటూ ఉంటారు. ఆ వదనంలో ఈ మూడు కళ్ళు కనబడతాయి. లోచనత్రయ భూషితం మూడు నేత్రములతో ఉన్నది. మూడు నేత్రములు అంటే సూర్య చంద్ర అగ్నులు, ఈ మూడు నేత్రాలతో చూస్తున్నది. ఆ మూడు తేజస్సుకు కారణాలు. అందుకే తేజోమయమైన అమ్మ వదనంలో తేజస్వరూపాలు మూడు నేత్రస్థానంలో చెప్పబడుతున్నాయి. అది కాంతిస్వరూపిణి తేజస్వరూపిణి అనడానికి ఈ స్తోత్రం మరింత ప్రమాణంగా మనకు కనబడుతున్నది. ఆ మూడు కనులు సూర్య చంద్ర అగ్నులు, ఇవి జ్ఞానము జ్ఞాత జ్ఞేయము అనేటువంటి త్రిపుటి యొక్క ఏకత్వాన్ని కూడా చెప్తుంటాయి. తాత్వికంగా చూస్తే జ్ఞానము జ్ఞాత జ్ఞేయం అనే మూడు తత్వములే మూడు నేత్రములు. నేత్రములు మూడైనా ఆ నేత్రముల ద్వారా చూడబడుతున్న చూస్తున్న అమ్మవారి యొక్క తేజస్సు ఒకటే కదా. అందుకు జ్ఞాన జ్ఞాత జ్ఞేయముల యొక్క త్రిపుటి ఏకత్వం ఏదైతే ఉన్నదో అది అమ్మవారి వదనంలో కనిపిస్తున్నది. అలాంటి ఆ వదనము పాతున సర్వభూతేభ్య, మాకు అన్ని వైపుల నుంచి అన్నింటి నుంచి రక్షించుగాక అన్నారు. అంటే అమ్మవారి వదనాన్ని ధ్యానిస్తే రక్షణ లభిస్తున్నది. అనగా కాత్యాయని అనేది జ్ఞానశక్తి ఆనందశక్తి తేజశక్తి మాత్రమే కాకుండా రక్షణ శక్తి అనేది దీనిలో కనబడుతున్నది. అందుకే దుర్గానామాల్లో కాత్యాయని నామం కూడా రక్షణ తత్వాన్ని చెప్తున్నది. అందుకే శ్రీ కాత్యాయన్యే నమః నమస్కరించే వారికి భయాదులు ఉండవు అని కాత్యాయని ఉపాసనా ఫలంగా చెప్తున్నారు. కలికల్మషాల్ని పోగొట్టేటువంటి కాత్యాయని తత్వము అగ్రగణ్య అచింత్య, అన్నిటికీ ప్రథమమైనది, అంటే సృష్టికే ప్రథమమైనటువంటి తేజస్సు అది, అది ఊహకందదు. అందుకే అచింత్య అని చెప్పబడుతున్నది. శ్రీ కాత్యాయన్యే నమః అనే నామంతో అమ్మవారిని ఆరాధించినట్లయితే భయభీతులన్నీ తొలగుతాయి. అందుకే పాతున సర్వభూతేభ్య అనేటువంటి తల్లిని సర్వభీతేభ్య అని కూడా అనవచ్చు. సర్వభీతుల నుంచి తొలగించగలిగే శక్తి అమ్మవారి యొక్క కారుణ్యానుకున్నది. అందుకు సర్వస్వరూపే సర్వేసి
సర్వశక్తి సమన్వితే భయభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతి అంటున్నారు ఇక్కడ. భయముల నుంచి బయటపెట్టి రక్షించే తల్లి. అసలు దుర్గ తత్వమే ఆర్తసంహారక తత్వము. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యాత్తిహరేదేవి నారాయణ నమోస్తుతి అన్నారు ఇక్కడ. శరణు వేడినటువంటి వారు దీనులు, వారి యొక్క ఆర్తిని పోగొట్టడమే తన యొక్క స్వభావముగా కలిగినటువంటి తల్లి. అందుకు జగన్మాత పూర్ణ దయాస్వరూపిణి అయి అన్ని రకాల భయాల్ని పోగొడుతున్నది. ఏ దిక్కు లేని స్థితిలో రక్షణనిచ్చే శక్తిగా ఉన్నటువంటి ఆ కాత్యాయనికి మరొక అర్థాన్ని కూడా శాస్త్రవేత్తలు భావన చేశారు. కొందరు విజ్ఞులు ఇచ్చిన భాష్యం ప్రకారంగా కతి అయనాని అంటే ఎన్ని అయనములు, ఎంత కాలము అని లెక్క కడితే అనంతమైన కాలస్వరూపం అంతా కాత్యాయని అని అర్థాన్ని చూపించారు ఇక్కడ. ఇంతవరకు జ్ఞానస్వరూపం తేజస్వరూపం చెప్పాము, ఇప్పుడు కాలస్వరూపం చెప్పబడుతుంది. సృష్టిలో ఎవరికైనా ఆ కాలమే అన్ని చేస్తుంది. అందుకే కాత్యాయని కాలహంత్రి అని పక్క పక్కనే నామాలు ఉండడంలో కూడా విశేషం అది. కాలానికి కాలం అమ్మవారు. ప్రకృతి జీవులు అందరూ కాలబద్ధులు. ఎవరైనా సరే కాలాన్ని అనుసరించే నడుస్తూ ఉంటారు. వాడు ఉనికి కానీ వాడి ప్రవర్తన కానీ కాలబద్ధమై ఉంటుంది. పిపీలకాది బ్రహ్మ పర్యంతం అంటే చీమ మొదలు బ్రహ్మ వరకు కూడా కాలానికి బద్ధులే ఉంటారు. ఈ కాలము జీవులు ఇద్దరు ఎవరి చేతిలో ఉంటాయో ఆ తత్వం పేరు పరమేశ్వరీ తత్వము. అందుకే కాలము ప్రకృతి కూడా అమ్మవారి చేతిలో ఉంటుంది. కాలబద్ధులైన జీవులు కాలముతో పాటు జీవులు అమ్మవారి చేతిలో ఉంటారు. అదే కాలం మనల్ని నియంత్రిస్తూ ఉంటే కాలాన్ని కూడా నియంత్రించే జగన్మాత. అందుకు సృష్టిలో ఎవరికైనా వాడు చేసిన కర్మకి అనుసరించి ఫలాలు వస్తుంటాయి. ఏ కర్మకి ఏ ఫలం ఎప్పుడు రావాలనే నియమం పేరు కాలం. కలయతి నీతి ఇది కాలహాని. అందుకు అమ్మవారు కర్మఫలేసి చూస్తాం, వారి వారి కర్మలకి ఫలాలను ఇస్తూ ఉంటుంది, వారి కాలాలను అనుసరిస్తూ. కానీ ఆ తల్లిని శరణు పెడితే కాలస్వరూపుడైనటువంటి అమ్మ ఆ కాలాన్ని కూడా నియంత్రించి అనుగ్రహించగలదు. ఎందుకంటే ఒక బంతి మనం విసిరేమంటే అది తప్పకుండా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళుతుంది. ఆ విసిరిన సమయం బట్టి అది వెళ్ళి తగలవలసిన సమయం నిర్దేశింపబడి ఉంటుంది. అలాగే కర్మ అనే బంతి విసిరం అది జన్మలో ఫలరూపంలో ఎప్పుడు వస్తుంది అది నిర్దేశితం. ఆ బంతి విసిరినప్పుడే అది ఎక్కడ తగులుతుంది అనేది నిర్దేశింపబడుతుంది. అదేవిధంగా కర్మ చేసాము అంటే అది తప్పకుండా ఎప్పుడు ఫలాన్ని అనుభవించాలని నిర్దేశింపబడుతుంది. అదే కాలం అనేది. అందుకు ఏదో పాపం చేసాం దుఃఖం అనే ఫలం తప్పకుండా వస్తుంది. మరి దాని నుంచి దాటడం ఎలాగా అంటే కాలాన్ని కూడా నియంత్రించే దేవిని ఆశ్రయిస్తే దాని నుంచి బయటపడవచ్చు. అందుకు కాలస్వరూపిణి కాలాన్ని కూడా నియంత్రించేది గనకనే కాత్యాయని కాలహంత్రి అని చెప్పడం జరుగుతున్నది ఇక్కడ. అలాంటి జగన్మాత యొక్క ఆ మూడు నేత్రముల స్వరూపాన్ని, తేజస్వరూపాన్ని, కాలస్వరూపాన్ని భావన చేస్తూ కాత్యాయని తత్వమే దుర్గాతత్వముగా విస్తరించి శాస్త్రములని చెప్తున్నాయి. వేదముల నుంచి వచ్చినటువంటి ఈ కాత్యాయని శబ్దము దుర్గా సూక్తంతో ముడిపడి ఉంది. ఇది కూడా గమనించవలసిన అంశం. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని దుర్గా సూక్తంలో మనం కాత్యాయని గాయత్రి చెప్తున్నాం ఇక్కడ. దీన్ని దుర్గా గాయత్రి అని కూడా అనొచ్చు. దుర్గా గాయత్రిలో ప్రథమ వాక్యం కాత్యాయన అని చెప్పడంతో దుర్గా అన్న కాత్యాయని అన్న ఒకటే. అయితే కాత్యాయని అనేది స్త్రీలింగం, ఇప్పుడు కాత్యాయనాయ అనేది ఉండకూడదు. కాత్యాయనాయ అనేది పుంలింగ చతుర్థి విభక్తి. మరక్కడ అలా ఎందుకు చెప్పారంటే వేదంలో వ్యాకరణాన్ని మనం నిర్ణయించడానికి లేదు. మామూలుగా లోకల్లో ఉన్న సంస్కృత వ్యాకరణం వేరు, వేద వ్యాకరణం వేరు. ఇప్పుడు ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః అంటారు, కానీ వ్యాకరణం ప్రకారంగా ఆత్మాయ అనకూడదు, ఆత్మనే నమః అనాలి. ఈ సంస్కృత వ్యాకరణం ప్రకారంగా ఆత్మనే అనాలి గనక అక్కడ ఆత్మాయ తీసి ఆత్మనే పెడదామంటే మనకు అర్హత లేదు. ఎందుకంటే వైదిక భాష వేరు, అది ఆర్ష ప్రయోగములు, ఛాందస ప్రయోగం అంటారు దీన్ని. ఛాందసము అంటే వేద మంత్రముల యొక్క పద్ధతి. ఆ ప్రయోగాల్ని మనం లౌకికమైన వ్యాకరణ భాషతో దిద్దరాదు. వేద భాష వేద భాషే. అలా కాత్యాయనాయ అంటే పుంలింగంలో ఉంది గనక దుర్గాదేవి గురించి కాదు, ఇది పుంలింగ దేవత అనడానికి లేదు. అమ్మవారే. ఆ కాత్యాయనాయ అనే శబ్దం పుంలింగ చతుర్థి విభక్తి అయినప్పటికీ కూడా కాత్యాయని అయినటువంటి దేవినే చెప్తున్నది. అది దుర్గాతత్వము కాత్యాయని తత్వం ఒక్కటే. అది నవదుర్గల పేర్లు కూడా ఒకే దుర్గాతత్వాన్ని తెలియజేస్తున్నాయి. అందులో కాలస్వరూపిణిగా, జ్ఞానస్వరూపిణిగా, సర్వాభీష్ట ప్రదాయనిగా ఉన్నటువంటి దుర్గాతత్వాన్ని తీసుకుని కాత్యాయని నామంతో చెప్తున్నాం. అందుకే కాత్యాయని దుర్గా అనవచ్చు. ఇటు దుర్గానామం మహిమాన్వితమైనది, కాత్యాయని నామం మహిమాన్వితమైనది. కనుక నవదుర్గల్లో ఒక రూపంగా చూడటమే కాకుండా పరబ్రహ్మ స్వరూపంగా దీనికి మనం అర్థం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే పరబ్రహ్మ కేవల జ్ఞానస్వరూపం, ప్రజ్ఞానం బ్రహ్మ అన్నట్టు. జ్ఞానము యొక్క సంకేతమే వెలుగు. అందుకు కాంతిస్వరూపం అంటే జ్ఞానస్వరూపిణి అని అర్థం తీసుకుని అటువంటి పరబ్రహ్మ స్వరూపిణి కాత్యాయని దుర్గా అలా మనం ఉపాసన చేస్తున్నాం.
అంతేకాదు ఆవిడ యజ్ఞస్వరూపిణిగా చెప్పబడుతున్నది. అందుకే దుర్గా సూక్తము జాతవేద దుర్గా సూక్తము అని చెప్పబడుతున్నది. జాతవేద శయసునవామ సోమవరాతి అని మొదలు పెడతాం. అంటే అగ్నిస్వరూపం అమ్మవారు, అందుకే తామగ్నివర్ణం అని కూడా మనం భావన చేస్తున్నాం. యజ్ఞాగ్నిస్వరూపిణి. ఈ విధంగా జ్ఞానస్వరూపము, యజ్ఞస్వరూపము, ఆనందరూపము, కాలరూపముగా ఉంటూ రక్షణ శక్తిగా భాసించేటువంటి సర్వశక్తిమయమైనటువంటి తేజస్వరూపమే కాత్యాయని అనే నామంలో దాగినటువంటి విశేషమైన భావం. అదే సూర్యచంద్రాదులను కూడా వెలిగిస్తూ ఉన్నటువంటిది. ఆ తల్లి లేకపోతే సూర్యచంద్రాదులకు వెలుగులేదు, సూర్యచంద్రాదులు లేకపోయినా ఆ తల్లి వెలుగుతూనే ఉంటుంది. అటువంటి శాశ్వత తేజస్వరూపుడైన కాత్యాయని దేవికి నమస్కరిస్తూ స్వస్తి. శృణుదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్చేత సంకట. శృణుదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ. శ్రీ కాత్యాయని అమ్మవారి వైశిష్ట్యాన్ని తెలుసుకున్నాం కదా. రేపటి రోజున శ్రీ దుర్గాదేవి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమివ్వనుంది. ఆ అమ్మవారి వైశిష్ట్యాన్ని శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ద్వారా రేపు తెలుసుకుందాం.